నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజృంభిస్తున్న కరోనా. జిల్లాలో 363, ఏపీలో 1777 కేసులు. కరోనా నివారణపై సీఎం జగన్ సమీక్ష. వలస కూలీల తరలింపుపై చర్చ. కొనసాగుతున్న లాక్డౌన్. రెడ్ జోన్ లో నిత్యావసరాలు అందక అవస్థలు పడుతున్నామన్న స్థానికులు. లాక్డౌన్ వలన స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంతకాలం వాయిదా. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సీసీ కమిషనర్ కనగరాజ్. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం. కరోనా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలు పెద్దవన్న సీఎం జగన్. నర్సరావుపేటలో కరోనా జీరో మిషన్ను విజయవంతం చేయండి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. గడచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 363కు చేరింది. ఏపీలో 1777 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజు రోజుకి జిల్లాలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 12 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య 363కి చేరింది. 226 మంది చికిత్స పొందుతూ ఉండగా 129 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఒక్కరు కూడా మరణించలేదు. 8 మంది మృతి నిలకడగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 12 కేసులకు గాను నర్సరావుపేటలో 10, గుంటూరు అహ్మద్ నగర్ లో 1, కుమ్మరి బజార్ లో 1 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 60 కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 1777కు చేరింది. 1012 మంది చికిత్స పొందుతూ ఉండగా 729 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇద్దరు మృతి చెందగా మరణాల సంఖ్య 36కి చేరింది. 7792 శాంపిల్స్ పరీక్షించగా 60 కేసులు పాజిటివ్గా నిర్ధారించారు. కేసుల తీవ్రతతో అధికారులు గట్టి బందోబస్తులు చేపట్టారు. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు. రెడ్ జోన్ లో ఆర్థికంగా ఆరోగ్యపరంగా అష్టకష్టాలు పడుతున్న తమను అధికారులు ఆదుకోవాలని స్థానికులు అభ్యర్థించారు. రెడ్ జోన్ లోని కంటైన్మెంట్ ఏరియాలోని ఆనందపేటకు చెందిన స్థానికులు బుధవారం మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ ఏరియాలోని ప్రజలకు చేతిలో చిల్లుగవ్వలేక పనుల్లేక ఆరోగ్యం బాగోలేక ధైర్యంగా బ్రతుకుతున్నారన్నారు. కలెక్టర్ కమిషనర్ స్వయంగా వచ్చి తమ గోడు ఆలకించి ఆదుకోవాలని ఆనందపేట వాసులు అభ్యర్థించారు. మీరు బయట వచ్చి కంట్రోల్ రూమ్ దగ్గర వచ్చి ప్రజల సమస్యలు అడగకుండా మేము నిత్యావసర వస్తువులు అందిస్తున్నాము, మేము కూరగాయలు అందిస్తున్నాము, మేము పాల ప్యాకెట్లు అందిస్తున్నాం అంటున్నారు. ఇవాళ మీరు షుగర్ వాళ్ళు వస్తే కూడా ఇక్కడ బయట లేని పంపించలేని పరిస్థితి. ఇవాళ హార్ట్ అటాక్ మనిషి వస్తే కూడా బయట లేని బయట పంపించలేని పరిస్థితి. మేము అడుగుతున్నాం, మేము ఇవాళ లాక్డౌన్ చేశారు, మీరు కట్టడాలు వేసారు, మీరు వేసిన తర్వాత ప్రజలకి ప్రతిదీ కూడా సహకారం అందించండి. ఇవాళ మీరు ఫోన్లు చేసి నాకు అడుగుతున్నారు, అయ్యా మేము చచ్చిపోయే పరిస్థితి ఉన్నాము, మా దగ్గర లేదు, కనీసం 2 రూపాయలు కూడా లేదు, ఏ బియ్యం కూడా డబ్బులు లేవు అని అడుగుతున్నారు. దాని గురించి నేను అడుగుతుంది ఏంటంటే, పేదవాళ్ళు ఉన్నారు, మీరు లోపల రాయండి. రెడ్ జోన్ ఉంది, రెడ్ జోన్ ఉంటే మీరు మీకు కూడా కలెక్టర్ గారిగా అధికారం మీకు ఉంది కదా. వలస కూలీల తరలింపులో ఉదారంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తమ స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే కూలీలకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు 500 రూపాయలను ఖర్చుల కోసం ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా నివారణ చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని పూర్తిగా స్క్రీనింగ్ చేయడంతో పాటు క్వారంటైన్లో ఉంచిన అనంతరమే వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుందని అధికారులు సీఎంకు వివరించారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రైతుల సమస్యలపై సత్వరమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరులో లాక్డౌన్ అమలును పోలీసులు ఏమాత్రం సడలించడం లేదు. కరోనా కేసులు తగ్గకపోవడంతో మరింత పహారా ముమ్మరం చేశారు. గుంటూరులో ఉదయం నిత్యావసర సరుకుల కోసం సడలింపు అనంతరం లాక్డౌన్ ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. సరుకుల నెపంతో చక్కెర్లు కొట్టే వారిని గుర్తించి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. 10 గంటల తర్వాత విధులకు హాజరయ్యే ఉద్యోగులకు సైతం పోలీసులు షాక్ ఇస్తున్నారు.
నిబంధనలను పక్కాగా పాటించాల్సిందని హితో పలుకుతున్నారు. గుర్తింపు కార్డు లేకుండా సంచరించే వారిని తిప్పి పంపుతున్నారు. మధ్యాహ్న సమయంలో సంచరించే ఆకతాయిలకు సైతం పోలీసులు మూకత్రాడు వేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు నర్సరావుపేటలో చేపట్టిన మిషన్ మే 15కు ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్ అరికట్టేందుకు మిషన్ మే 15 పేరుతో నర్సరావుపేటలో జీరో లెవెల్ కరోనా పాజిటివ్ కేసులు ఉండే విధంగా శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలకు తన వంతు బాధ్యతగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ నర్సరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీలోపు జీరో పాజిటివ్ కేసులు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని సెల్ఫీ వీడియో ద్వారా సందేశం పంపారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఖాళీ టైంలో ఆన్లైన్ ద్వారా విద్యకు సంబంధించిన నైపుణ్యాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. నర్సరావుపేటలో కరోనా వైరస్ నియంత్రణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన తెలిపారు. ఈ వైరస్ని కంప్లీట్గా నిర్మూలించాలంటే మనందరం మన ఇంట్లోనే ఉండి ప్రభుత్వం వారు జారీ చేసిన అన్ని ఆదేశాలను చక్కగా పాటిద్దాం. ఈ పరిస్థితుల్లో నేను విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉండే ఏదైనా ఆన్లైన్ కోర్సులో జాయిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోమని కోరుతున్నాను. మే 15 లోపల మనం మన నర్సరావుపేటని కంప్లీట్గా వైరస్ రహిత ప్రాంతంగా మార్చుకుందాం. కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్సీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంత వరకు వాయిదా ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కనగరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంసెట్ ఈసెట్ ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. జూలై 27 నుంచి 31వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అలాగే జూలై 24న ఈసెట్, జూలై 25న ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. అమరావతినే రాజధాని చేయాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 141వ రోజుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట భవిష్యత్తును పాడు చేయవద్దు, మా బిడ్డలను వలస పక్షులను చేయవద్దు అంటూ ప్లకార్డులు చేతబోని మహిళా రైతులు నినదించారు. మత్స్యకారుల జీవితాలను మార్చేందుకు మత్స్యకార భరోసాను ప్రారంభించినట్లు సీఎం జగన్ తెలిపారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలు ఉన్నాయని, వాటికంటే మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించి వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాతాలో 10,000 రూపాయలను రాష్ట ప్రభుత్వం జమ చేసింది. మొత్తం 109,231 మంది మత్స్యకారులకు లబ్ది చేకూరనుంది. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఇకపై ఇతర రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో 8 మేజర్ షిప్పింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రం నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈరోజు లేఖ రాశారు. ఈ మేరకు మత్స్యకారులకు భరోసా కింద 10,000 రూపాయలు సాయం ఇస్తున్నందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తుల వల్ల గత 47 రోజులుగా వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రామకృష్ణ గుర్తు చేశారు. ఇందులో ప్రధానంగా ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, చిరు వ్యాపారులు, రిక్షా పుల్లర్లు, హాకర్లు, బార్బర్లు,
దర్జీలు రజకులు చేనేత కార్మికులు అల్పాదాయ వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు వీరికి కూడా 10,000 ఆర్థిక భరోసా అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు వారి సంక్షేమ నిధుల నుండి 10,000 రూపాయలు ఇవ్వాలని రామకృష్ణ తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విన్నవించారు ధరల స్థిరీకరణకు నిధి కేటాయిస్తామన్న ప్రభుత్వం దానిని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆరోపించారు రైతులను నిలువదోపిడి చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని టీడీపీ మాజీ మంత్రి నక్క ఆనందబాబు మండిపడ్డారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టమైతే కొంటున్నారని లేకుంటే పనికిరావని చెబుతున్నారని చెప్పారు కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆనందబాబు ఆరోపించారు రైతు ఇక్కడ తీసుకొచ్చినాక ధాన్యం తీసుకొచ్చినాక రైతు జొన్న మొక్కజొన్న తీసుకొచ్చినాక చూస్తున్నారు ఇప్పుడు కాదు 20 రోజులు ఆగి రండి లేదు అంటే పక్కన ఇంకోటి చూపిస్తున్నారు ఒక బ్రోకర్ ని బ్రోకర్ 1500 ఇస్తా 1600 ఇస్తా అమ్మిపోండి అంటున్నారు వాళ్ళేం 2550కి మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కు వాడమంటున్నారు అంటే ఈ విధంగా దళారు తయారయ్యి బెదిరించి మీరు వేసినా కూడా ఇప్పుడు డబ్బులు రావు నెలకొస్తాయో రెండు నెలకొస్తాయో చెప్పలేం కాబట్టి మీరు ఇచ్చేసేయండి ఈ విధంగా వాళ్ళ పార్టీ నాయకులు లాక్డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు మద్యం షాపులను ఆదాయ వనరుగా చూసి కరోనాను కొని తెచ్చుకోవద్దని సూచించారు గత 40 రోజులుగా మద్యం దుకాణాలు లేకపోవడంతో సామాజికంగా చాలా శాంతియుతంగా ఉంది కానీ కేవలం ఆదాయ వనరుగా భావించి ఈ మద్యం దుకాణాలను తెరవడం జరిగింది నిన్నటి రోజున మనం గమనిస్తే కిలోమీటర్ల పొడవున అనేక వందల మంది వేల మంది సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మాస్కులు లేకుండా ఈ మద్యం వైపు పరుగులు తీయటం మనకు కనపడుతుంది అందుకని ప్రభుత్వాన్ని పీడీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లాక్డౌన్ కొనసాగినంత కాలం మద్యం దుకాణాలని మూసే ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో ఉండే సుమారు 1000 మందికి అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వీనేపల్లి రాధా బొత్స సాంబా వంశీభుజ్జి జవాజి రాంబాబు విజయనేపల్లి మోహన్రావు చక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు నలభై 43వ డివిజన్లో పేదలు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ప్రాణాంతక కరోనా పట్ల ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు 43వ డివిజన్లోని శానిటరీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొల్లి బాలకృష్ణ కొల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యాన పారిశుద్ధ్య కార్మికులు పేదలకు బియ్యం సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు మ్యాని రాజేష్ తదితరులతో కలిసి ఆలపాటి మాట్లాడారు కోవిడ్ 19 బారిన పడి ఎంతో మంది ఈ రోజు ఆకలి తలమటిస్తున్న సందర్భంలో మరి మా వంతు సహకారంగా మా దేవుడు భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో పేదలకు ఏదన్నా సహాయం చేద్దామని అన్నగారు ఎన్టీ రామారావు గారు పేదలు సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో పేదవారికి పట్టడి అన్నం పెట్టాలని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆ రోజున 1983 నుంచి ఇప్పుడు అదే బాటలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మరి ముందుకెళ్తున్నారు వారి స్ఫూర్తిని ముందుకు తీసుకొని మేము కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ముందు ముందు చేద్దామని మరి ఈ విధంగా ఈరోజు పేదలకు బియ్యము మరి కూరగాయలు నిత్యావసర వస్తువులు పప్పు కందిపప్పు నూనె వంటి నిత్యావసర సామాన్లు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు మరియు పేదవారికి పంపిణీ చేయడం జరిగింది నృసింహ జయంతి సందర్భంగా రాష్ట అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన కార్యవర్గ సభ్యులు కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతపల్లి వెంకట్ కావూరి పుండరి తదితరులు పాల్గొన్నారు రాలేనటువంటి ఇంకో 25 మందికి కూడా మేము డోర్ డెలివరీ ఇవాళ 50 మందికి చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించండి ఇది మనకి ఒక వారం 10 రోజులు కడుపు నింపడానికి మాత్రమే ఇటువంటి ఇచ్చే ప్రదేశాల్లో కూడా మీరు చాలా మెలకువలు ప్రదర్శించాలి దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇవాళ తీసుకుంటే మీ ఇంటి పక్కన లేని వాళ్ళని ఇంకొకళ్ళు చెప్పండి ఎందుకంటే మన తోటి బ్రాహ్మణులు కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం మనకున్నది కనుక పెద్దలందరూ లైన్గా మన గుంటూరులోనే బ్రాహ్మణ సేవా సమితిలో విశిష్టమైన సేవ చేసేటువంటి బోడపాటి శేషసల్పతాయి గారు చాలా వితరణలు చేశారు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిరసనగా తెలుగు మహిళా నేత వేగుంట రాణి నిరాహార దీక్ష చేపట్టారు. ముచ్చాలరెడ్డి నగర్లోని తన ఇంటిలోనే ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను మాజీ ఎమ్మెల్యే కొమ్మారపాటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తన ఖజానా నింపుకోవటం కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మీ ఆటలు ఇంకా సాగం. ఇవాళ నేను ఒక్కదాన్నే కాదు దీక్ష చేస్తున్నాను అనుకోవటం పొరపాటు. మీరేమన్నా ఒక్కతే అనుకుంటే రాష్ట్ర మహిళలు మొత్తం రేపటి నుంచి మీ వైన్ షాపులు కనుక తీసి ఉంటే ఇలాగే దీక్షలు చేస్తారు. మద్యం షాపులు ఓపెన్ చేసినందుకు మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో మద్యం వద్దు అన్నం కావాలి అని ప్లకార్డులు చేతబట్టి నినదించారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య నగర్ ఐద్వా మహిళా అధ్యక్షురాలు కార్యదర్శులు నూర్జహాన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలో పేద బ్రాహ్మణులకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆంధ్రకేసరి అభిమాన సంఘం సభ్యులు వెంకటకృష్ణ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. ఆపదలో ఉన్న పేదలకు తమ వంతు చేయూతనందించడం జరిగిందన్నారు. ఈ 32వ డివిజన్ లో ఉన్నటువంటి పేదవాళ్ళని చూసి మేము వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేయటం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం గత 3 రోజుల నుంచి జరుగుతోంది. ఈరోజు 25 మందికి ఇవ్వటం జరిగింది. పెళ్లాల పుస్తెలు లాక్కొని మద్యం కొనేలా మందుబాబులకు ద్వారాలు తెరిచిన దుర్మార్గపు పరిస్థితిని సీఎం జగన్ ఎందుకు కల్పించారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. 43వ డివిజన్లో టీడీపీ నేతలతో కలిసి సరుకులు పంపిణీ సందర్భంగా ఆలపాటి మాట్లాడారు. కరోనా విజృంభణతో రాష్ట ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటే సీఎం జగన్ మద్యం షాపులు తెరిచి మందుబాబుల రద్దీకి కరోనాకు ఆస్కారం కల్పించారన్నారు. రద్దీ నియంత్రించేందుకు చదువులు చెప్పే ఉపాధ్యాయులను నియమించడం మరింత శోచనీయమన్నారు. మద్యం కోసం ఇళ్లలో భార్యలను కుటుంబీకులను డబ్బు కోసం పీడించడం, అవసరమైతే పుస్తలు అమ్ముకుని వెళ్లి మద్యం కొనుగోలు చేయడం జగన్కు ఎందుకు కనిపించడం లేదని ఆలపాటి నిలదీశారు. ప్రజలందరూ కూడా కలిసి మెలిసి పోరాడుతూ ఉంటే, అందరూ కలిసి నడుస్తూ ఉంటుంటే, కలిసి పోరాడదాం రమ్మని చెప్పి అంటూ ఉంటుంటే, కలిసి నివారిద్దామని చెప్పి చెప్తూ ఉంటుంటే, మీరు మాత్రం పక్షపాతంతో వ్యవహరించడమే కాకుండా ఈనాడు ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే కాకుండా ఈనాడు జనాలకి జనాల యొక్క బలహీనతని ఈ రోజున ఉపయోగించుకొని పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నించే ఈ ప్రభుత్వం సిగ్గు చేయటం అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈనాడు ఈ రాష్ట్రానికి మరి కేంద్ర నుంచి పరిశీలన చేయడానికి వచ్చారు. ఎక్కడైనా సరే స్టేట్కి ఒకళ్ళు వస్తే 3 జిల్లాలకి 3 హైపవర్ కమిటీలు ఈ రోజున ఈ రాష్ట్రానికి వచ్చినాయంటే ఈ రాష్ట్రంలో వాస్తవాలు ఎంత దాస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి దగ్గర అదనపు కరెంటు బిల్లు వసూలు చేసే అవకాశం లేదని ట్రాన్స్కో సీఎండి నాగులపల్లి శ్రీకాంత్ అన్నారు. మార్చి ఏప్రిల్ నెలలకు సంబంధించి విడివిడిగా బిల్లు లెక్క కట్టడం జరిగిందని శ్రీకాంత్ చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 నెలలకు 50% బిల్లు లెక్క కట్టడంతో స్లాబ్ మారే అవకాశం ఉండదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫిర్యాదు చేయవచ్చని శ్రీకాంత్ సూచించారు. మార్చి నెల, ఏప్రిల్ నెల 2 నెలలకి కూడా విడివిడిగా టారిఫ్ కేటగిరీలు, మార్చి నెలకి గత ఆర్థిక సంవత్సరం టారిఫ్ కేటగిరీ, అదేవిధంగా ఏప్రిల్ నెలకి ఈ ఆర్థిక సంవత్సరం టారిఫ్ కేటగిరీ విడివిడిగా అప్లై చేసి ఆ బిల్లుల్ని క్యాల్కులేషన్ చేసి ఆ తర్వాత బిల్లు డిస్కామ్లు సిఎండి డిస్కామ్ల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 1 రూపాయి కూడా అదనంగా మనము ఎక్సెస్ బిల్లు చేయడానికి అవకాశం లేదు. అట్లాగే 2 నెలలు కలిపి ఒకే బిల్లు చేశారు మార్చి ఏప్రిల్ అన్నది ఒకటి అపోహ ఉంది. అటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మనకి జరగలేదు. ఏప్రిల్ నెల బిల్లు విడిగా, మార్చి నెల బిల్లు విడిగా, రెండు కూడా డిఫరెంట్ కేటగిరీస్, ఆ నెలలో వినియోగం ఎంత ఉందో అంత అప్లై చేసి బిల్లు లెక్కించడం జరిగింది. మందు లేకుండా బతకగలం అని ప్రజలు నిరూపించారు, కానీ ఏపీ ప్రభుత్వం ఉండలేకపోతోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. మందు కోసం వెళ్లి మందులేని రోగానికి ప్రజలు గురికావద్దని ఆయన సూచించారు. ప్రజలంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే వైఎస్ఆర్సీపీ సర్కార్ మాత్రం మద్యం విక్రయాల కోసం ఆరాటపడుతుందని ఆయన విమర్శించారు. అదేవిధంగా లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి పేదలు తిండి కోసం అల్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. వారికి ఉపాధి కల్పించేందుకు గ్రీన్ ఆరెంజ్ జోన్లో ఆంక్షలు సడలిస్తే వాటికి రెడ్ జోన్లను కలిపేసి మద్యాన్ని ఎరులై పారిస్తున్నారని జయదేవ్ పేర్కొన్నారు. దొప్పలపూడి కుమార్ సహకారంతో సుందరయ్య నగర్ మహిళా సంఘం ద్వారా ప్రతిరోజు 120 మంది వలస కార్మికులకు గుంటూరులోని గురుకుల పాఠశాల క్యాంపులో ఉన్న వలస కార్మికులకు, చెక్పోస్ట్ పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేయడం జరిగింది. గుజ్జలగూడ సెంటర్లోని వాటర్ వర్క్స్ ట్యాంకుల వద్ద పనిచేసే వాటర్ వర్కర్లకు సుందరయ్య నగర్, ఇందిరం అపార్ట్మెంట్స్, రామాంజనేయ కాలనీ మరియు ఐద్వనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ముసలి పేదవారికి ఆహార పొట్లాలను పంచడం జరిగింది. ప్రొఫెసర్ ఎంవీఎస్ కోటేశ్వరరావు మెమోరియల్ స్కూల్, అమరావతి సోషల్ సర్వీసెస్ కల్చరల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రస్ట్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, గురన్ జాష్వా విజ్ఞాన కేంద్రం సంఘాల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలను హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. క్యూలో రండమ్మా. రాజీవ్ గాంధీ కాలనీలోని 50 మంది లంబాడీ కుటుంబాలకు మోడీ సుజనా కిట్లను బీజేపీ రాష్ట ఎస్సీ మోర్చా కార్యదర్శి దర్శనపు శ్రీనివాస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నంగారెడ్డి సేవాలాల్, బాలునాయక్, వాసునాయక్, బిక్కు నాయక్ మరియు పత్తిపాడు బీజేపీ ఇన్ఛార్జి దారా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వైసీపీ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగడం లేదని టీడీపీ రాష్ట్ర నాయకులు మనోజ్ సుబ్బారావు ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని మన్నవ పేర్కొన్నారు. పైగా పార్టీ రంగుల గురించి కొత్త భాష్యం చెబుతూ మరికొన్ని జీవోలు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడం శుభ పరిణామమని మన్నవ సుబ్బారావు తెలిపారు. ఆ జీవుల్లో ఈ రంగులకి కొత్త భాష్యాలు చెబుతూ తెలుపు రంగు ప్రధాన దానికి ప్రతీక అని, ఆకుపచ్చ రంగు ఫలాన్ దానికని, బ్లూ కలర్ ఇంకో దానికని చెప్పి ఈ విధంగా రకరకాల భాష్యాలు చెప్పుకుంటూ కొత్తగా జీవోలు విడుదల చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలకు కానీ, పంచాయతీ కార్యాలయాలకు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఈ విధంగా ఇష్టానుసారంగా పార్టీ రంగులు వేయటం అనేది అవి పార్టీ కార్యాలయాలు కాదు కదా, ప్రభుత్వ కార్యాలయాలు. ప్రభుత్వ కార్యాలయాలప్పుడు పార్టీ రంగులు ఏ విధంగా వేస్తారు? కాబట్టి మీరు తక్షణమే 623 జీవోను సస్పెండ్ చేయడం జరిగింది. ఐదు ఆదరణలో ఇన్నర్ రింగ్ రోడ్, ప్రగతి నగర్ వద్ద భౌతిక దూరం పాటిస్తూ నిరసన చేశారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలే మద్యం షాపులు ప్రారంభించి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఐద్వా జిల్లా అధ్యక్షులు పద్మ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యాభై మూడవ డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులకు స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మక్కెన ప్రభాకర్ అల్పాహారం పంపిణీ చేశారు. కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించేందుకు వారు చేస్తున్న సేవకు కృతజ్ఞతగా ఈ పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బళ్ళారపు రాజారావు, దయారత్నం, సైమాన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 17వ డివిజన్ బీజేపీ జనసేన అభ్యర్థిని గౌరవ్ బాలమ్మ, శివయ్య ఆధ్వర్యంలో 3000 కుటుంబాలకు కూరగాయల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు సాంబశివరావు, మాగంటి సుధాకర్ యాదవ్, బజరంగ్ రామకృష్ణ మరియు డివిజన్లోని బీజేపీ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పశ్చిమ ఇన్ఛార్జి కోవలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో 33వ డివిజన్ బ్రాడీపేటలోని పలు లైన్లలో టీడీపీ నేతలు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరు పేరయ్య, ముప్పాళ్ల మురళీకృష్ణ, వజ్జా రామకృష్ణ, వజ్జా సూర్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విజృంభిస్తున్న కరోనా. జిల్లాలో 363, ఏపీలో 1577 కేసులు. కరోనా నివారణపై సీఎం జగన్ సమీక్ష. వలస కూలీల తరలింపుపై చర్చ. కొనసాగుతున్న లాక్డౌన్, రెడ్ జోన్లో నిత్యావసరాలు అందక అవస్థలు పడుతున్నామన్న స్థానికులు. లాక్డౌన్ వలన స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంతకాలం వాయిదా. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సీసీ కమిషనర్ కనగరాజ్. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం. కరోనా కష్టాల కంటే మత్స్యకారుల కష్టాలు పెద్దవన్న సీఎం జగన్. నర్సరావుపేటలో కరోనా జీరో మిషన్ను విజయవంతం చేయండి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.